వెల్కమ్ టు రాజ్ కుమార్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి పరీక్షలు ఎవరైతే రాయబోతున్నారో వారందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాల గురించి ఒక వీడియోలో క్లుప్తంగా వివరిస్తాను సో అందుకంటే ముందు వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకన్ యాక్టివేట్ చేసుకోండి అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్షలకు సంబంధించి పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు జరగనున్నాయి అయితే మనకి ఈ యొక్క పరీక్షలకు సంబంధించి ఎక్కువగా ఏ టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తున్నాయి అనేది ఈ యొక్క వీడియోలో ఆ యొక్క టాపిక్స్ గురించి వివరిస్తాను అదేవిధంగా పరీక్షా పేపర్ హార్డ్గా వస్తే మీరేం చేయాలి అనేది కూడా ఒక సింపుల్ ట్రిక్ అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఆర్ఆర్బి యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్న అడుగుతున్న బిట్స్ టాపిక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి కూడా తెలుసుకోవచ్చు లేదా గూగుల్లోకి వెళ్ళి ఆర్కే ఎడ్యూటెక్ డాట్ ఇన్ అని వెబ్సైట్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు సో అయితే మనం లేచేయకుండా టాపిక్లో వెళ్ళట్లేదు కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మీరు రాస్తున్న సెషన్లో పరీక్షా పేపర్ క్లష్టంగా వస్తే ఏం చేయాలి సో మనకి ఈ యొక్క కష్టంగా వస్తే ఎటువంటి భయోందాలను గురి చెందవద్దు సో ఒకవేళ మీకు పేపర్ హార్డ్గా అనిపిస్తే మీలో మీతో రాస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్డ్గా అనిపిస్తుంది ఒకవేళ మీరు చదవకపోతే హార్డ్గా కూడా అనిపిస్తుంది ఒకవేళ చదివి ఉండి హార్డ్గా అనిపిస్తే అది అందరికీ కూడా హార్డ్ అవుతుంది ఓకేనా సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఎక్యూరసీ అనేది మెయింటైన్ చేయాలి ఓకేనా సో ఎక్యూరసీ అంటే ఏంటంటే కనుక మీకు ఎన్ని ప్రశ్నలు అయితే వచ్చాయో అన్ని ప్రశ్నలకే సమాధానాలు అయితే అక్కడ పెట్టండి ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఆ దృష్ట్యా మీరు ఎక్యూరసీ అనేది మెయింటైన్ చేస్తే మీ యొక్క షిఫ్ట్లో మీ సెషన్లో మాత్రమే ఈ యొక్క నార్మలైజేషన్ అయితే చేస్తారు ఎందుకంటే ముందుగా మనకి నార్మలైజేషన్ అయితే ఉండేది కాబట్టి ఈ యొక్క అన్ని సెషన్స్ కవర్ చేసేవారు ఇప్పుడు అలా కాదు మనకి పర్సంటేజ్ నార్మలైజేషన్ అంటే మీరు మీ యొక్క సెషన్లోనే టాప్ ర్యాంక్ అయితే తీసి దానిని ఈ యొక్క పర్సంటేజ్ నార్మలైజేషన్ అయితే చేస్తారు ఎక్కువగా ఎవరికి స్కోర్ చేస్తే వారు ఎక్కువగా ఎవరైతే ఎక్యూరసీ మెయింటైన్ చేశారో వారికి క్వాలిఫై అవ్వడం జరుగుతుంది ఓకేనా సో మనకి ముందు అలా కాదు యాడ్ స్కోర్ చేసి నార్మలైజేషన్ చేసేవారు మొత్తం అందరికీ ఇప్పుడు అలా కాదు ఏ సెషన్లో పరీక్ష పేపర్ హార్డ్గా వస్తుందో ఏ సెషన్లో ఈజీగా వస్తుందో ఆ యొక్క సెషన్లోనే ఓకేనా ఆ యొక్క సెషన్ వారికి మాత్రమే టాప్ స్కోర్ తీసి వారిని క్వాలిఫై చేయడం జరుగుతుంది ముందుగా మీరు ఎక్యూరెసీ అనేది మెయింటైన్ చేస్తే అంటే మీకు ఎన్ని ప్రశ్నలు తెలుసో అన్ని ప్రశ్నలకే సమాధానాలు తెలియజేయాలి ఓకేనా అంటే తెలిసిన సమాధానాల మాత్రమే ఖచ్చితంగా తెలిస్తేనే మీరు టిక్ చేయాలి ఎక్కువగా మీకు తెలియకుండానే గెస్ట్ చేసి రాడ్ వేసి ఆన్సర్ పెట్టేద్దామంటే అలా చేసిన వారికి ఎక్యూరసీ అయితే ఉండదు ఎక్యూరసీని బట్టి పర్సంటేజ్ నార్మలేషన్ అయితే మనకి కాలకులేట్ చేయడం జరుగుతుంది సో ఇలాంటప్పుడు హార్డ్గా వచ్చినప్పుడే ఈ యొక్క ట్రిక్ అయితే ఉపయోగించండి పేపర్ హార్డ్గా అనిపిస్తే ఓకేనా ఎక్యూరసీ అనేది మెయింటైన్ చేస్తే మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అయితే ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను చూడండి ఒక హార్డ్గా వచ్చిన సెషన్లో ఫిఫ్టీ మార్క్స్ స్కోర్ చేశారు ఒకరు మీడియంగా వచ్చిన సెషన్లో సిక్స్టీ మార్క్స్ స్కోర్ చేశారు అదేవిధంగా ఈజీగా వచ్చిన సెషన్లో డెబ్బై మార్క్స్ స్కోర్ చేశారు అంటే ఇక్కడ మనకి ఏ సెషన్లో ఎక్కువ మార్క్స్ వస్తే వారందరూ కూడా క్వాలిఫై అయినట్టే ఓకేనా అంటే ముందుగా సెవెంటీ వచ్చే వారు క్వాలిఫై అయిపోయారు నా సెషన్లో ఫిఫ్టీ వచ్చే నేను క్వాలిఫై అవుతానా అని చాలామందికి డౌట్ అయితే వస్తాయి కదా అలాగనే ఏమీ లేదు పర్సంటేజ్ నార్మలేషన్ వల్ల మనకి ఈ యొక్క బెనిఫిట్ అయితే ఉంది సో ఈ యొక్క ఎవరైతే హార్డ్గా వచ్చినప్పుడు ఎక్యురేసీ మెయింటైన్ చేస్తారో వారందరికీ కూడా బెనిఫిట్ అయితే అవుతుంది ఓకేనా సో అయితే లేట్ చేయకుండా ఈ యొక్క రైల్వే గ్రూప్ డి పరీక్షలలో ఎక్కువగా రిపీటెడ్గా బిట్స్ అడుగుతున్న టాపిక్స్ అయితే మనం చూద్దాం సబ్జెక్ట్ వైజ్గా ఇక ఫిజిక్స్ విషయానికి వస్తే యూనిట్స్ అనే టాపిక్ పైన ఎక్కువగా ప్రశ్నలు అయితే అడుగుతున్నారు అదేవిధముగా వర్క్ ఎనర్జీ అండ్ పవర్ అనే టాపిక్ పైన కూడా అంశాలు ప్రశ్నలు అయితే ఆడడం జరుగుతుంది ఇక లెన్సెస్ అండ్ వేవ్స్ సో మనకి కాన్కేవ్ అదే విధముగా కాన్వెక్స్ లెన్సెస్ అయితే ఉంటాయి కదా ఆ యొక్క అంశం పైన కూడా ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారు అవి కూడా ఒకసారి చెక్ చేయండి ఇక గ్రావిటీకి సంబంధించి కూడా మనకి బిట్స్ అయితే అడుగుతున్నారు ఎక్కువగా అండ్ లైట్ రిఫ్లెక్షన్స్కు సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తూ ఉంది ప్రతి సెషన్లో కూడా ఎక్కువగా ఇప్పటి వరకు జరిగిన సెషన్స్లో ఈ యొక్క టాపిక్స్ పైన ఎక్కువగా బిట్స్ అయితే ప్రతి సెషన్లో ఖచ్చితంగా అడగడం జరిగింది ఇక కెమిస్ట్రీకి సంబంధించి చెక్ చేసినట్లయితే కనుక అటమిక్ స్ట్రక్చర్ పైన ఒక ప్రశ్న అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా ఇక స్పెక్ట్రమ్స్ అనే టాపిక్ కూడా మనకి ప్రతి బిట్ అయితే వస్తూ ఉంది ప్రతి టాపిక్లోని ఇక పీరియాడిక్ టేబుల్ పైన అండ్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఫార్ములకి సంబంధించి ఖచ్చితంగా ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి ఇవి కూడా ఖచ్చితంగా చెక్ చేయండి ఇక గ్యాసెస్ సంబంధించి కూడా ఈ యొక్క కెమిస్ట్రీకి సంబంధించి ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి ఇక ఎకానమిక్ సంబంధించి చెక్ చేసినట్లయితే ఫైవ్ ఇయర్ ప్లానింగ్ అనే టాపిక్ పైన ఎక్కువగా ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి అవి కూడా టచ్ చేయండి సో ఎక్కువగా మీకు టైం అయితే ఉంటే కనుక అన్ని టాపిక్స్ కూడా ఒకసారి ఈ యొక్క టాపిక్స్ అనేది రివిజన్ చేయండి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి ప్రశ్నలు అయితే ఖచ్చితంగా వస్తూ ఉన్నాయి అవి కూడా చూడండి ఇక పాలిటిక్స్ సంబంధించి చెక్ చేసినట్లయితే కనుక మనకి ఈ యొక్క టాపిక్స్ పైన చూసినట్లయితే ఇండియన్ ఆర్టికల్స్ ఇండియన్ ఆర్టికల్స్ అనే టాపిక్ పైన ఖచ్చితంగా బిట్ అయితే వస్తుంది అండ్ సుప్రీం కోర్ట్ ఈ యొక్క సుప్రీం కోర్ట్ టాపిక్ పైన కూడా ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా వస్తున్నాయి అఫీషియల్ లాంగ్వేజెస్ కూడా ఈ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ అనే టాపిక్ పైన కూడా ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారు సో ఎవరైతే రైల్వే గ్రూప్ డి పరీక్ష రాయలేదో సో రాయబోయే వారు ప్రతి ఒక్కరు కూడా యొక్క అంశాలను తెలుసుకోవాలి ఎందుకంటే మీకు చాలా యూజ్ అవుతుంది సో పేపర్ హార్డ్గా వస్తే ఏం చేయాలో తెలియజేశాను అయితే గత రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క రైల్వే గ్రూప్ డి పరీక్షలకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఆ యొక్క ఉద్యోగాల భర్తీకి సో చాలామంది అభ్యర్థులు అప్లై చేయడం జరిగింది కాకపోతే దాదాపుగా రెండు సంవత్సరాలు అయిపోవడంతో పరీక్షలకు సంబంధించి చాలామంది ఇక జరగవులే అన్న నిరాశతో పరీక్ష ప్రిపరేషన్ అయితే మధ్యలో ఆపేశారు చాలామంది ప్రిపరేషన్ అయ్యి ఇక రివిజన్ చేయడం మానేశారు ఎట్టకేలకు మనకి ఆగస్ట్ నెల పదిహేడో తారీఖు నుంచి ఒక పరీక్షలు అయితే జరుగుతున్నాయి సో ఎవరైతే మీ యొక్క రైల్వే ఉద్యోగం సాధించాలని కోరుకుతూ ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క గ్రూప్ డికి సంబంధించి ఎవరైతే ప్రిపరేషన్ అయ్యారో అదేవిధంగా ఎవరైతే ప్రిపరేషన్ అవ్వలేదో వారందరూ కూడా నేను చెప్పినటువంటి టాపిక్స్ అనేవి ఎక్కువగా గత పదిహేడు నుంచి జరిగిన పరీక్ష సెషన్లో ప్రతి సెషన్లో కూడా ఈ యొక్క టాపిక్స్ పైన విడ్స్ అయితే అడిగారు సో అందుకని ఆ యొక్క టాపిక్స్ అన్ని మీకు గ్యాదర్ చేసి రాసిన వారందరినీ అడిగి ఈ యొక్క టాపిక్స్ అయితే మీకు తెలియచేయడం జరుగుతుంది సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు నిరంతరం అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం టెలిగ్రామ్ గ్రూప్లో కూడా రాజ్ కుమార్ ఎడ్యుటేక్ ఓకేనా సో రాజ్ కుమార్ ఎడిటెక్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ లోగో ద్వారా మీకు గ్రూప్ అయితే వస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి వీలైతే ఏ సెషన్లో అడిగినటువంటి ప్రశ్నలు అనేవి మన వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ జనరల్ సైన్స్ సంబంధించి మీకు ప్రీవియస్గా కొన్ని ముఖ్యమైన ఆన్లైన్ టెస్ట్ అయితే ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ కనెక్ట్ చేశాము అవి కూడా ఎవరైనా రాయాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి యొక్క ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అయితే రాయవచ్చు అదేవిధముగా ఈ యొక్క ఆన్లైన్ మాక్ టెస్ట్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరిచారు సో అది కూడా రాయడం వలన మీరు ఫస్ట్ టైం సిబిటీ రాస్తున్నట్లయితే అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫస్ట్ టైం రాస్తున్నట్లయితే ఆ యొక్క ఆన్లైన్ మాక్ టెస్ట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది సో అక్కడి నుంచి ఒకసారి ఆ యొక్క మాక్ టెస్ట్ రాస్తే మీకు ఒక అవగాహన అయితే వస్తూ ఉంది ఎలా జరుగుతుంది అన్నది సో అది కూడా ఒకసారి రాయండి వీలైతే సో ఆల్ ది బెస్ట్ ఫర్ వన్ మరొక యూస్ఫుల్తో అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఆన్ జై హింద్